చినశంకరంపేట మండలం బాగిరితపల్లి గ్రామంలో సర్పంచ్ దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో దక్కన్ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం మరియు యాక్సిస్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 70 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని స్థానిక సర్పంచ్ యాదవ్ దాతల సహకారంతో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సూరారం మాజీ సర్పంచ్ నాగరాజు, మత్స్యశాఖ డైరెక్టర్ అయ్యూరి లక్ష్మణ్ చేతుల మీదుగా వీటిని అందించారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు గుండా యాదగిరి, సర్పంచ్ దయానంద్ యాదవ్, మాజీ సర్పంచ్ నాగరాజు, మత్స్యశాఖ డైరెక్టర్ లక్ష్మణ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. దక్కన్ కొల్లుమేపగా పంపకందారులు మరియు యక్షి సంస్థ వారు, సేవా సంస్థ వారు మా గ్రామాన్ని ఎంచుకొని మొదటిసారి 30 మందికి, నేడు 40 మందికి, మొత్తం 70 మందికి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు వారి ఆధ్వర్యంలో పంపిణీ చేసినందుకు గాను వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు 30 మందికి యక్షి మరియు దక్కన్ గొర్రు మేకల పెంపక సహకార సంఘం తరఫున 70 మందికి నిత్యావసర సరుకులు, పేదవాళ్ళకు నిత్యావసర సరుకులు వారి యొక్క అందజేయడం జరిగింది. అయితే ఈ యొక్క మా ఈ చిన్న గ్రామాన్ని ఎంచుకొని 70 మందికి ఈ సరుకులు అందజేసినందుకు మా స్వచ్ఛంద సంస్థ వాళ్లకు, అదేవిధంగా వారికి సహకరించిన డోనర్లకు అదేవిధంగా ఏర్పడిన ధన్యవాదాలు చెప్తున్నాను.